మికిలిగా ప్రేమించిన మా ప్రియుపాల్లో తండ్రి మీ మాటలు మీ పిల్లలకు వినిపించడానికి నిలబడి ఉండగా వినువారికి అవసరమైన శ్రేష్టమైన మాటలు నా నోట బోధింప చేయమని మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి ఆమె దేవుని పిల్లారా దేవుణ్ణి నమ్ముకున్నారా తెలుసుకున్నారా దేవుణ్ణి నమ్ముకున్నారా లేదా తెలుసుకున్నారా ప్రిలరా ఈరోజు సమాజంలో ఎన్నో మతాలున్నాయి ఎన్నో విశ్వాసాలు ఉన్నాయి ఎన్నో రకాలైన దేవుళ్ళుగా పిలువబడుతున్నవారు ఎందరో మనకు కనపడుతూ ఉంటారు ఇక మన దేశంలో కోట్ల కొలదిగా ఉన్న మనుషులు తమ తమ ఇష్ట దైవాలను పూజిస్తూ ఉండటం నమ్ముకోవటం మనందరం కూడా చూస్తూ ఉంటాం ఇక్కడ మనం ఆలోచిస్తే మనిషి తన దైనందిన జీవితంలో కొన్ని సెలెక్ట్ చేసుకుంటూ ఉండటం అలా చూస్తూ ఉంటాం ఓ బట్టలు కొనాలనుకున్నప్పుడు తనకు నచ్చిన వాటిని ఎంపిక చేసుకుంటాడు ఏదైనా వస్తువు కొనాలనుకున్నప్పుడు తనకు నచ్చింది ఎంపిక చేసుకుంటూ ఉంటాడు అంటే అనేకం కనపడతా ఉంటే అనేక రకాలు కనపడతాయి వాటిల్లో సెలెక్ట్ చేసుకుంటాడు అలాగే ఎన్నో రుచులు ఉన్నాయి ఆ రుచుల్లో నాకు పలానా రుచి అంటే ఇష్టం అంటాడు పలానా వాసన అంటే నాకు ఇష్టం అంటూ ఉంటాడు ఇలా సెలక్షన్ అనేది మనిషి జీవితంలో కనపడుతూ ఉంటుంది ప్రియులారా సెలక్షన్ అనేది ఎప్పుడు ఉంటుంది అని అంటే అనేకం ఉన్నప్పుడు అనేకం రుచులు అనేకం ఉన్నాయి వాసనలు అనేకం ఉన్నాయి వస్తువులు అవసరార్థమై అనేక రకాలు ఉన్నాయి అనేక కంపెనీలు నీ అవసరత కొరకు రకరకాలైన వస్తువులను తయారు చేశాయి ఇప్పుడు వీటన్నింటిలో తనకు నచ్చింది అవసరమైంది మనిషి కొనుక్కొని తెచ్చుకుంటూ ఉంటాడు మరి అనేక రకాలుగా ఉన్న వాటిలో ఒకదానిని వెతికి నచ్చింది కొని తెచ్చుకునే మనిషి దేవుని దగ్గరికి వచ్చేసరికి కూడా దేవుణ్ణి సెలెక్ట్ చేసుకుంటున్నాడు నాకు వాణి మీద విశ్వాసం అంటున్నాడు ఫలానాది నాకు నచ్చుతుంది అని అంటున్నాడు అని అంటే దేవుడు ఒక్కడా లేదా అనేకుల ఆలోచించండి కానీ తన నోటే విచిత్రంగా ఒక మాట అంటాడు ఏమిటంటే అందరి దేవుడు ఒకటే కదండి అని అంటాడు దేవుడు ఒక్కడే కదండి అని అంటాడు కానీ తన అవసరత దగ్గరికి వచ్చేసరికి ఒక్కొక్క అవసరానికై ఒక్కొక్కరిని దేవుడుగా భావించి ఆరాధిస్తూ ఉంటాడు విశ్వసిస్తూ ఉంటాడు పూజిస్తూ ఉంటాడు ఇలా రకరకాలైన భిన్నమైన అభిప్రాయాలను మనిషి ఈ రోజున కలిగి దేవుని విషయంలో తనకు నచ్చింది తనకు తోచింది దైవంగా భావించి ఈరోజున మనుషులంతా కూడా దేవుణ్ణి తెలుసుకున్నాము లేదా నమ్ముకున్నామని అని చెప్తూ ఉన్నారు ఇక్కడ ప్రియమైన దేవుని వారులారా నమ్ముకోవటానికి తెలుసుకోవటానికి తేడా ఉందా అని అంటే ఖచ్చితంగా ఉంది తెలుసుకోవటం అంటే అర్థం ఏంటి ఆయన ఎవరో అని వెతుకుతావు ఆయన గురించిన వ్యక్తిత్వాన్ని తెలుసుకుంటావు ఆయన స్వరూపం ఎలా ఉంటుందో ఆలోచిస్తావు ఆయన గురించి పరిపూర్ణమైన విషయాలంతా విషయ పరిజ్ఞానం అంతా కూడా తెలుసుకొని పొందుపరుచుకొని ఆ తర్వాత ఒక మంచి నిర్ణయానికి నువ్వు వస్తావు అలా నిర్ణయించిన ఆ నిర్ణయంలోనికి నువ్వు వచ్చిన తర్వాత నిన్నెవరైనా ప్రశ్నించినా నువ్వు ఆ ప్రశ్నకు తొలగిపోవు కొల్పబడవు ఆ నువ్వు తెలుసుకున్న నిర్ణయం మీదే నిలకడగా నువ్వు ఉంటావు కానీ ఈ రోజున విశ్వాసం దగ్గరికి వచ్చేసరికి భక్తి దగ్గరికి వచ్చేసరికి ప్రియన దేవుని వాళ్ళారా కేవలము దేవుణ్ణి నమ్ముకుంటున్నాడు నమ్ముకోవటం అని అంటే ఇది ఈయన నా కొరకు చేయగలడు చేశాడు అని ఆ ఒక్క కారణం దగ్గర నిలిపో నిలిచిపోతున్నాడు తప్ప అసలు ఆ దేవునిలో ఏమేమి గుణాలున్నాయి ఎలాంటి లక్షణాలు ఉన్నాయి ఆయనలో ఉన్న దైవత్వం ఏంటి ఆయన దేనికైనా సమర్థుడ ఎన్ని విషయాలు ఆయన చేయగలడు వీటన్నిటిని గురించి తెలుసుకోకుండా కేవలం దేవుణ్ణి నమ్ముకోవటం వలన ఎటువంటి ప్రయోజనము లేదు ఇక ప్రియులారా లోకంలో ఉన్న వారి విషయాలను మనం విడిచిపెడితే క్రైస్తవులుగా ఉన్నవారు మాత్రం దేవుణ్ణి నమ్మారా తెలుసుకున్నారా అనే విషయాన్ని మనం ఆలోచిస్తే కేవలము ప్రభువు వలన నాకు ఇది జరిగింది ప్రభువు వలన నాకు ఈ కార్యం జరిగింది ఇదిగో ఇది నా జీవితంలో ఈ సాక్ష్యం ఇది అనుకుని ఈ లోకంలో ఉన్న వారి అవసరాల వరకే దేవుడిది చేశాడనే అభిప్రాయంతో దేవుని దగ్గరికి వచ్చి అలాగ భక్తిని కొనసాగిస్తున్నారా తప్ప అసలు దేవుడు ఎవరో దేవుడు ఆయనకున్న సామర్థ్యం ఏంటో ఆయనకున్న శక్తి ఏంటో ఆయనకున్న ఉన్నతమైన ప్రభావం ఏంటో మహిమేంటో పరిపూర్ణంగా తెలుసుకోకుండానే భక్తిని కొనసాగించేవారు లా సమాజంలో ఉన్నారు ఇక బైబిల్లోనికి వెళ్ళి అసలు దేవుణ్ణి తెలుసుకోవటం ముఖ్యమా నమ్మటం ముఖ్యమా అనే సందర్భాన్ని బైబిల్లో నుంచి చూద్దాం చూడండి కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము కీర్తనల గ్రంథము ముప్పై నాలుగవ అధ్యాయము ఎనిమిదో వచ్చిన చదువుదాం చూడండి ప్రియమదేవుని వాళ్ళారా యుహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకొనుడి ఏమన్నాడండి యుహోవా ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి రుచి చూసి తెలుసుకోండి ఒక క్షణం మనం ఆలోచిద్దాం ఒక పళ్ళ వ్యాపారి ఒక దానిమ్మకాయ కానీ లేదా బత్తాయి కానీ లేదా యాపిల్ కానీ ఏదైనా తన వద్ద ఉన్న ఆ పండ్లను ఒక వ్యక్తికి అమ్మటానికి ఆ వ్యక్తి ఏం చేస్తాడనంటే ఒక గంప నిండా ఆ పండ్లను సిద్ధపరచుకొని దానిలో ఒక పండుని వలిచి లేదా కోసి దాన్ని ఓపెన్గా పెట్టి ఎవరైనా వస్తే కొనటానికి వచ్చిన వాళ్ళకి ఇదిగోండి చూడండి చాలా బాగుంటాయి ఈ ఒకసారి కావాలంటే రుచి చూడండి అని ఒక పండును శాంపిల్గా ఇస్తాడు అది తిన్న తర్వాత అవతల వ్యక్తి నిజమే చాలా రుచిగా ఉంది కనుక ఇవన్నీ కూడా ఒకే చెట్టు కనుక ఇలాగే ఉంటాయని అనుకుని తనకు అవసరమైన అతను కొనుక్కొని తీసుకుని వెళ్తాడు అంటే అర్థమేంటి తాను కొనబోతున్న వస్తువు నిజంగా ప్రయోజనకరమైనదైనా రుచికరమైనదైనా మంచిదైనా అనే సంగతిని పరిశీలించి ఆ తర్వాత కొని తీసుకుని వెళ్తున్నాడు కనుక అమ్మే వ్యక్తికి ఇబ్బంది లేదు కొనుక్కునే వ్యక్తికి కూడా ఇబ్బంది లేదు అదవుతుందా ప్రియమణ దేవుని వాళ్ళరా ఇప్పుడు దేవుని దగ్గరికి వచ్చేసరికి దేవుడు కూడా యహోవా ఉత్తముడు యహోవా ఉత్తముడు సర్వోత్తమైన మార్గం ఆయన కంటే ఉత్తమమైన పురుషుడు మరెవరు లేరు ఈ సందర్భాలన్నీ కూడా నువ్వు రుచి చూసి తెలుసుకో అని అంటున్నాడు యుహోవ ఉత్తముడని రుచి చూసి తెలుసుకుని అని అంటున్నాడు రుచి చూసి తెలుసుకునుడి దేవుణ్ణి తెలుసుకోవాలి ఎలా తెలుసుకోవాలి రుచి చూసి దేవుణ్ణి ఎలా రుచి చూస్తామండి దేవుణ్ణి రుచి చూడటం సాధ్యమా అని మీరు అనుకోవచ్చు ప్రియమైన దేవుని వాళ్ళారా దేవుణ్ణి రుచి చూసి తెలుసుకోవచ్చా దేవుడు రుచి చూడటానికి ఎలా ఉంటాడండి దేవుడు అని అనుకుంటున్నారా ప్రియమైన దేవుని వాళ్ళారా రుచి చూడటం అంటే అర్థం ఏంటి చాలామంది ఆలోచనలు మరి ఎక్కువగా ఆలోచనకు పదును పెట్టరు అదవుతుందా ప్రియమైన ధోని వాళ్ళరా రుచి చూడటం అనగానే మనకు తెలిసింది ఏంటి అని అంటే నోటితో ఏదైనా పదార్థాన్ని నాలుగు మీద పెట్టుకొని నమిలి ఆ రుచి చూస్తే ఇది రుచి చూడటం అని అనుకుంటూ ఉంటారు అయితే మీకు ఒక మాట జ్ఞాపకం చేస్తా ఏంట మాట అనంటే ఒరే నేను వచ్చానంటే ఈ వీపు కొడతాను నా దెబ్బలు నువ్వు ఎప్పుడు రుచి చూడలేదని అంటారు అవును కదండి దెబ్బల్ని నోటితో రుచి చూస్తారా ఎలా రుచి చూస్తారు కొడితే కొట్టినప్పుడు ఎంత బాధ కలిగిద్దో కొట్టడం ద్వారా నీ శరీరానికి తెలిసిద్ది నీ మెదడుకు అర్థమైద్ది గనక ఇదిగో నేను కొడితే ఎలా ఉంటుందనే సంగతి నువ్వు రుచి చూసావు అర్థమవుతుందా దేవుని వారులారా ఆలోచించండి ప్రిలారా ఒక పండ్లు అమ్మేవాడు ఏ విధంగా తన వద్ద అన్న పళ్ళు రుచికరమైనవో తెలుసుకోమన్నట్లు దేవుడు కూడా ఆయన ఎంత గొప్పవాడు ఆయన శక్తి సామర్థ్యాలు ఏంటో రుచి చూసి తెలుసుకోమంటూ ఉన్నాడు ఎలా రుచి చూడొచ్చు ఆయన్ని అనగా కూరలో మనం ఉప్పేస్తాం కూరలో ఉప్పు మనకల్లా కనపడదు వంట చేసేటప్పుడు స్త్రీలు వేస్తారు తినేటప్పుడు అది మనకు కనపడదు అది మనం నోటిలో పెట్టుకున్న తర్వాత ఆ రుచి మన నోటికి తెలిసిన తర్వాత కనిపించకపోయినా కానీ తగ్గిందని లేదా ఎక్కువైందని మాట్లాడతాం అంటే కనిపించని ఒక పదార్థాన్ని ఎలా మనం తెలుసుకోగలిగాం అని అంటే దాని స్వభావాన్ని బట్టి రుచిని బట్టి దాన్ని మనం అర్థం చేసుకోగలిగాం దేవుడు కంటికి కనిపించడు అదృశ్యుడుగా ఉన్నాడు మరి ఆయన గురించి మనం అలా రుచి చూడగలం అని అంటే కంటికి కనిపించని ఆయనకు కొన్ని లక్షణాలు ఉన్నాయి ఆ లక్షణాలను మీరు ఆలోచించటం ద్వారా తెలుసుకోగలరని దేవుడు చెప్పాడు అర్థమవుతుందా రోమపత్రిక మొదటి అధ్యాయము ఇరవై వచ్చినని మనం చదువుకుంటే ఆయన అదృశ్య లక్షణములు అనగా ఆయన నిత్యశక్తి దేవత్వము జగదుత్పత్తి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులను ఆలోచించుట వలన తేటపరచబడుచున్నవి గనుక అని అన్నాడు అంటే దేవుడు అదృశ్యుడుగా ఉన్నా కానీ ఆయనను అంటే ఆయన నీకు అర్థం కావాలి అనంటే ఆయన అదృశ్య లక్షణాలను సృష్టి మొదలుకొని సృష్టింపబడిన వస్తువులలో దేవుడు పొందుపరిచాడు వాటిని నీవు ఆలోచిస్తే చాలు ఆయన ఎంత శక్తిమంతుడో నీకు అర్థమవుతుంది ఆయనలో ఎలాంటి లక్షణాలు ఉన్నాయో నీకు తెలిసిపోతుంది ఆయన ఎంత గొప్పవాడో ఎంత ఘనుడో నీకు అర్థమవుతుంది అర్థమవుతుంది ప్రియమైన దేవుని వాళ్ళారా ఇలా ఆయన గురించి పూర్తిగా తెలుసుకుంటే ఆయన ఎలా గౌరవించాలో ఎలాగ ఆయన ఎడల నువ్వు భక్తి కలిగి ఉండాలో ఆయనకి ఏది ఇష్టమో ఏది ఇష్టం కాదు ఇవన్నీ అర్థం చేసుకున్నవాడుగా నువ్వు ఆయన ఎదుట నిలువబడగలవు ఏమీ తెలియకుండా ఆయన దగ్గరికి వెళ్ళిపోతే ఎలాగ నువ్వు ఆయన్ని కొలవగలుగుతావు చెప్పు ఎలాగ నువ్వు ఆయన్ని ఆరాధించగలుగుతావు చెప్పు ప్రియమైన దేవుని వారులారా రోజున ఏమీ తెలుసుకోలేదు కనుకనే మనుషుల పనులు ఎలా ఉన్నాయనంటే దేవుడికి కూడా కుటుంబం ఉందనుకొని దేవునికి కూడా వివాహం అవసరం అనుకొని దేవుని కూడా ఈ లోక సంబంధమైన మనం తింటున్న ఆహార పదార్థాలు మనం తిన్నట్లుగానే ఆయనకు కూడా ఆకలి ఉంటుందని ఈ పదార్థాలు ఆయనకి పెట్టి ఆయన ఆకలి తీరుద్దామనుకునే భ్రమలో ఈరోజున దేవుణ్ణి ఆరాధించేవారుగా మనుషులు కనపడతా ఉన్నారు ప్రియమల దేవుని వాళ్ళరా ఎందుకు అని అంటే ఆయన స్వరూప స్వభావాలు వీళ్ళకి తెలియకపోవడం చేత అందుకని దేవుడు ఏం చెప్పాడనంటే మీరు గ్రుడ్డిగా నన్ను నమ్మటం కాదు కానీ నా గురించి పరిపూర్ణంగా తెలుసుకొని అర్థం చేసుకున్న వారుగా నన్ను మీరు ఆరాధించాలి ఇది దేవుడు కోరుకున్నమాట చూద్దామా హిబ్రిలకు రాస్తూ ఆరవాధ్యాయము అపోస్ట్ అయిన పౌలు హెబ్రీలకు రాస్తూ ఆరవాధ్యాయము ఐదవ వచనంలో ఒక మాటను చెప్తూ ఉన్నాడు చదువుదాం చూడండి ప్రిమైన దేవుని వారులారా ఆరవాధ్యాయము హెబ్రిలకు రాసిన పత్రిక ఐదవ వచనము దేవుని దివ్యవాక్యమును రాబో యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును అనుభవించిన తరువాత అని అంటున్నాడు అనుభవించిన నన్న దగ్గర మూడేశాడు కదా దాని కింద ఏమనర్థం రాశాడు రుచి చూసిన తరువాత అని అంటున్నాడు యుహోవ ఉత్తముడని రుచి చూసి తెలుసుకోండి అని అన్నాడు ఇక్కడ రుచి అంటే అర్థం ఏంటో చెప్తున్నాడు ఏమంటున్నాడు మరలా చదువుదాం చూడండి ఐదో ఐదవ వచనంలో దేవుని దివ్యవాక్యమును దేవుని దివ్యవాక్యమును అంటే బైబిల్లో దేవుని గురించి వ్రాయబడిన సందర్భాలన్నీ కూడా నీకు అర్థమయ్యాయా దేవుని గురించి తెలియచేసిన ఆ విషయాలన్నీ కూడా నువ్వు చదివా విన్నావా అర్థం చేసుకున్నావా దేవుని దేవుడు ఎలా ఉంటాడో దేవుని యొక్క స్వరూపం ఏంటో దేవుని యొక్క మనసు ఏంటో దేవునికి ఉన్న మరి ఇష్టాలు ఏంటో ఇవన్నీ కూడా దేవుడు బైబిల్ వ్రాయించినప్పుడు అవన్నీ నువ్వు తెలుసుకున్నావా అవన్నీ ఎక్కడ చదువుతారండి క్రైస్తవులు క్రైస్తవులు చదివేవి అంటే దేవుడు ఎవరిని ఎక్కువ ఎక్కడ ఆశీర్వదించాడు ఎవరికి ఇళ్ళు ఇచ్చాడు ఎవరికి భూములు ఇచ్చాడు ఎవరికి మరి ధనం ఇచ్చాడు ఇలాంటివే అండర్లైనింగ్లు ఉంటాయి తప్ప అసలు దేవుడు ఎలా ఉంటాడు దేవుని రూపం ఏంటి దేవుని యొక్క శక్తి ఏంటి దీని కూర్చిన సందర్భాల దగ్గర ఎక్కడ మనకు అండర్లైన్లు కనపడవు ఇక్కడ మనం చదువుతుంటే ప్రియమైన దేవుని వారులారా దేవుని దివ్యవాక్యమును రాబోయే యుగ సంబంధమైన శక్తుల ప్రభావమును రాబోయే యుగ సంబంధమైన శక్తులు వాటి యొక్క ప్రభావము ఈ విశ్వమేంటి ఈ విశ్వం ఎలా నడిపించబడతా ఉంది దీని ఎందు ఆవరించి ఉన్న శక్తులేంటి ఆకాశమందుల శక్తులని దేవుడు బైబిల్లో వ్రాయించాడు కదా ఆ శక్తులు ఏంటి అవి ఎలా పనిచేస్తూ ఉన్నాయి అవి కొరకు పనిచేస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా వ్రాయించాడనంటే అంటే వ్రాయించబడిన ప్రతి మాటలోని భావం నీకు తెలియాలని దేవుడు వ్రా తెలుసుకొని తెలుసుకొని ఆయన గురించి నువ్వు అర్థం చేసుకోవాలని దేవుడు వ్రాయించాడు కానీ వాటి వైపుకు మనిషి వెళ్ళటం లేదు ప్రియమణ దేవుని వారలారా వాటన్నిటిని అనుభవించిన తరువాత అని అంటున్నాడు మరి మనుషులంతా ఇవన్నీ అను అనుభవించేశారా లేదా కేవలము నాకు రోగం పోయింది కనుక నేను దేవుని నమ్మాను మా అబ్బాయికి పెళ్ళి ఇక్కడికి వచ్చాక అయింది కనుక నేను నమ్మాను నా అవసరాలు తీరే కనుక నేను నమ్మాను అని భూసంబంధమైన ఈ చిన్న చిన్న వాటిని ఆలోచించి వాటి కొరకు దేవుని వద్దకు వస్తే అది దేవుని దృష్టికి మంచిది కాదు దేవుని వాళ్ళ ఎందుకనంటే ఈ లోకం కొరకు మీరు దేవుని నమ్మితే మనుషులందరికంటే దౌర్భాగ్యులైపోతారని దేవుడు బైబిల్లో వ్రాయించాడు ఈ జీవిత కాలము మట్టుకే మీరు క్రీస్తు చేసినందు వారైన ఎడల మనుషులందరికంటే మీరు దౌర్భాగ్యులు అని అంటున్నాడు ఈ లోకంలో ఉన్నవన్నీ ఇవి చాలా స్వల్పములు దేవుని దృష్టికి ఏమంటే దేవుడు చేసే కార్యక్రమాలలో నీ దేహంలో ఉన్న అనారోగ్యం తీయటం దేవునికి గొప్ప అని నువ్వు అనుకుంటున్నావు అది కాదు దేవునికి అదేం గొప్ప సంగతి అనుకుంటున్నావు మనం నివసిస్తున్న ఈ భూమి చూసారా ఈ భూమిని శూన్యంలో వేలాడదీసింది దేవుడు అంటే అది గొప్పగా ఉందా లేదా నీ శరీరంలో ఉన్న ఓ చిన్న రోగం దాన్ని తీసివేయటం గొప్ప అనుకుంటున్నారా ఇది చాలా స్వల్పమైనది అల్పమైనది దేవుని దేవుని కార్యాలలో నువ్వు తెలుసుకోవలసిన గొప్ప కార్యాలు ఏవి అంటే ఆయన వలన కలిగించబడిన ఈ విషయంలో ఉన్న ప్రతీది వింత ఆయన చేతి పని అయిన నీ ఆకారమే అతిపెద్ద వింత నిన్ను ఈ లోకంలోనికి ఈ రూపంలో సృష్టించి ఈ భూమి మీదకి పంపించడమే దేవుని కార్యక్రమంలో అతి గొప్ప వింతది దాని నువ్వు ఆలోచించకుండా కేవలము ఈ చిన్న చిన్న విషయాల మీదే నువ్వు మనసు పెట్టి ఆయన నమ్మేశానని అనుకుంటే ఆయన గురించి తెలుసుకోవలసింది ఇంకా ఎంతుందో నీకు అర్థం కావాలి తిమోతి గారికి కూడా పౌలు గారు రాస్తూ మొదటి పత్రిక రెండవ అధ్యాయము తిమూతికి రాస్తూ ఉన్న మొదటి పత్రిక రెండవ అధ్యాయము నాలుగవ వచనంలో దేవుని మనసును తెలియచేస్తున్నాడు చదవండి ప్రియమైన దేవుని వారులారా ఆయన మనుషులందరూ మనుషులందరూ రక్షణ పొంది సత్యమును కూర్చిన అనుభవ జ్ఞానము కలవారై ఉండవలెనని నిశ్చయించుచున్నాడు దేవునికి ఒక కోరిక లేదా దేవునికి ఒక ఇష్టం ఏంటా ఇష్టం అంటే మనుషులందరూ అంటే భూమి మీద పుట్టుకొస్తున్న మానవ దేహాలతో పుట్టుకొస్తున్న వారందరూ కూడా సత్యమును గూర్చి అని అంటే అర్థం ఏంటంటే నీ వాక్యమే సత్యము అని అన్నాడు అంటే వాక్యమును గూర్చి అనుభవపూర్వకమైన జ్ఞానము కలవారై ఉండాలి అనుభవపూర్వకమైన జ్ఞానం అనుభవపూర్వకం అంటే అవును అంటే నీ వాక్యంలో ఉన్న దేవుని కూర్చిన సంగతులన్నీ నువ్వు చదివి లేదా విని వాటిని నీ జీవితంలో అనుభవించాలి లేదా రుచి చూడాలి మీరు ఎలా నమ్మారు దేవుణ్ణి దేవుడు ఉన్నాడండి నేను నమ్మాను ఎలా నమ్మా అంటే దేవుడు ఉన్నాడనటానికి దేవుడు వ్రాయించిన సాక్ష్యాలన్నీ నేను చదివినప్పుడు ఇవి యథార్థం అన్న సంగతి నా జీవితంలో నేను అనుభవించాను ఎన్నో అనుభవాలు నాకున్నాయి దేవుడు ఉన్నాడని చెప్పటానికి దేవుని కూర్చిన సంగతులను చదివినవన్నీ కూడా యథార్థమని నేను అంగీకరించటానికి ఆలోచించడం ప్రియమైన దేవుని వాళ్ళారా ఏమోనండి మీరు ప్రశ్నిస్తే నిజంగా నాకు కూడా దేవుడు లేడేమో అని అనిపిస్తుందని ఎవరైనా నీతో చెప్తే నువ్వు అన్నావు అనుకో నువ్వు కేవలము నమ్ముకున్నావు ఆ నమ్మకాలు ఏ రోజు ఏదో ఒక రోజున మారిపోయే అవకాశం ఉంది కానీ నువ్వు తెలుసుకుంటే తెలుసుకొని నువ్వు అనుభవిస్తే కాదని కానీ లేదని కానీ అనటానికి నీకు అవకాశము ఉండదు ఇలాగా మనుషులందరూ సత్యమును కూర్చిన అనుభవపూర్వకమైన జ్ఞానము కలవారై ఉండవాలని దేవుడు ఇచ్చేయించుచున్నాడు ఇచ్చేయించుచున్నాడు ప్రియమైన దేవుని వారులరా ఆలోచించండి ఇక దేవుణ్ణి తెలుసుకోవాలనుకున్న వారు దేవుణ్ణి ఎలా తెలుసుకోవాలో కొన్ని సంగతులు దేవుడు బైబిల్లో రాయించాడు దేవుడు మీరు దేవుణ్ణి తెలుసుకున్నారంటే తెలుసుకున్నానండి అంటే దేవుడు ఎవరు అని అంటే కొంతమంది రకరకాలైన సమాధానాలు చెప్తూ ఉంటారు నువ్వు దేవుని గురించి తెలుసుకుంటే ఒకటే సమాధానం చెప్తావు ఏంటి అదేనంటే దేవుడు తన గూర్చి వ్రాయించిన మాటలలో ఏదైతే ఉందో అదే నువ్వు చెప్తావు కొరి దిలిపి రాస్తూ అపస్తున్న పౌలు గారు మొదటి పత్రికను రాస్తూ ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనంలో ఒక సందర్భాన్ని తెలియజేస్తూ ఉన్నాడు చదువుదాం చూడండి దేవుడు ఎవరు ఆయన మనకి ఏమవుతారు మనం ఆయన ఏమని పిలవాలి ఇలా అనేక రకాలైన భిన్నాభిప్రాయాలు నేటి కాలంలో కూడా మనుషులు కలిగి ఉన్నారు వారందరికీ కూడా సూటిగా దేవుడు రాయించిన సమాధానాన్ని మన బైబిల్లో చదవగలిగితే కురిందిలకు రాస్తూ అప్పుడైన పౌలు మొదటి పత్రిక ఎనిమిదవ అధ్యాయము ఆరో వచనంలో ఒక మంచి మాటను రాయించాడు చదువుదాం ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు క్లారిటీ క్లియర్ క్లియర్గా తెలియజేస్తూ ఉన్నాడు ఇక్కడ ఏమంటున్నాడు ఆకాశమందైనను భూమి మీదనైనను దేవతలు అనబడినవి ఉన్నను మనకొక్కడే దేవుడు ఉన్నాడు ఎవరా దేవుడు అనంటే ఆయన తండ్రి ఆలోచించండి ఒకసారి ఆయన నీ తండ్రి ఆయన నువ్వు ఎందుకు తెలుసుకోవాలంటే ఆయన నీ తండ్రి కనుక నువ్వు తెలుసుకోవాలి నీకు ఎలా తండ్రి అయ్యాడో నీకు వెంటనే ప్రశ్న వస్తుంది కదా అప్పుడు బైబిల్ని నువ్వు చదివితే ఆయన నీకు ఎలా తండ్రి అయ్యాడో చాలా చక్కగా దేవుడు వివరిస్తూ వచ్చాడు ఆలోచించడు ప్రియమైన దేవుని వాళ్ళారా మనకు ఒక్కడే దేవుడు ఉన్నాడు ఆయన మనకు తండ్రి ఆయన మనకు తండ్రి ఏమంటే తండ్రి అని అంటే కేవలం ప్రభు నమ్ముకున్న వాళ్ళకైనా కేవలము మరి ప్రభువుని అంగీకరించిన వాళ్ళకైనా దేవుణ్ణి తెలుసుకున్న వాళ్ళకి ఆయన తండ్రా లేదా అందరికీ తండ్రా అన్న అనుమానం రావచ్చు ఆయన ఎవరికి అందరికీ తండ్రా కాదా అన్న సంగతి నీకు అర్థం కావాలని అంటే ఎఫ్ఎస్సీలకు రాస్తూ పౌలు గారే ఎఫ్ఎస్సీలకు రాస్తూ నాలుగవ అధ్యాయము ఐదవ వచనంలో వివరిస్తూ చదువుతాను చూడండి ఎఫ్సీలకు రాస్తున్న పత్రిక నాలుగవ అధ్యాయము ఐదవ వచనంలో చెప్తున్నాడు చూడండి ప్రియమైన జీవన వాళ్ళరా ప్రభువు ఒకటే విశ్వాసం ఒకటే బాప్తి ఒకటి అందరికీ తండ్రి అయిన దేవుడు ఒక్కడే ఆలోచించండి ఒకసారి ఇందాక చదువుకున్న మాటలో మనకి ఒక్కడే దేవుడు అన్నాడు ఆయన మనకి తండ్రి అన్నాడు ఇక్కడ ఎఫ్సీలకు రాస్తే ఏమని చెప్తున్నాడు అంటే అందరికీ తండ్రి ఆయనే మనుషులందరికీ ఆయనే తండ్రి మనుషులందరికీ ఆయన ఎలా తండ్రి అయ్యాడు చూసారా ప్రియమైన దేవుని వాళ్ళారా దేవుణ్ణి తెలుసుకోవటానికి మనం ప్రయత్నం మొదలుపెట్టి ఆలోచిస్తూ బైబిల్ని పరిశీలిస్తూ ఉంటే దేవుని వరకు కూడా దేవుడు ఎలాంటి ఆధారాలు ఆయన గురించి తెలుసుకోవడానికి వివరించాడో మనకు కనపడుతుంది మొదట ఆయన మనకి తండ్రి అన్న సంగతి తెలిసింది ఆయన నాకు మాత్రమే తండ్ర మనుషులందరికీ తండ్రి అని అంటే మనుషులందరికీ తండ్రి అనే సంగతి అర్థమైంది ఇప్పుడు మనుషులందరికీ తండ్రి ఎలా అయ్యాడు అనే ప్రశ్న మనకు వస్తే అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరో వచనంలో సమాధానం చెప్తూ ఉన్నాడు చదువుదాం చూడండి అపోస్తుల కార్యములు పదిహేడవ అధ్యాయము ఇరవై ఆరో వచనం దగ్గరికి మనం వెళితే ప్రియమైన దేవుని వాళ్ళరా అక్కడ మంచి సందర్భాన్ని దేవుడు రాయిస్తూ ఉన్నాడు మరియు యావత్తు భూమి మీద కాపురం ఉండుటకు ఆయన ఒకని నుండి ప్రతి జాతి మనుషులను సృష్టించి అని అన్నాడు ఏమన్నా రాయించాడండి ఇక్కడ యావత్తు భూమి మీద కాపురం ఉండటకు అంటే నువ్వు తెల్లవాడివా నల్లవాడివా పలానవాడివా పలానవాడివా భూమి మీద మనుషులు వాడి వీడు వీడి వీడు అని విభాగాలు విభజించుకొని కులం పేరుతోనో లేదంటే వర్ణం పేరుతోనో వర్గం పేరుతోనూ ఇలా రకరకాలుగా విభజింపబడిపోయి బ్రతుకుతూ ఉన్నారు కానీ నిజానికి ఎన్ని వర్గాలున్నా ఎన్ని జాతులున్నా ఎన్ని వర్ణాలున్నా కానీ ఈ జాతులన్నీ కూడా భూమి మీద పుట్టడానికి కారణం ఎవరు అనంటే అంటే ఒకడు ఆ ఒకని నుండి ప్రతి జాతి మనుషులను దేవుడు సృష్టించాడు అని అంటున్నాడు ఈ ఒకడు ఎవరు అంటే వెంటనే మనకు తెలిసిపోతుంది సమాధానం భూమి మీద మొట్టమొదటిగా దేవుడు పుట్టించిన వ్యక్తి ఎవరు అని అంటే ఆదాము అంటే మనమంతా కూడా ఆదాములో నుండే ఈ లోకంలోనికి వచ్చిన వారం సృష్టిని చేసిన తర్వాత దేవుడు మొట్టమొదటిగా ఎవరిని కలుగు చేశాడు ఎవరిని నిర్మించాడు ఆదామును నేలమంటితో అతని దేహాన్ని నిర్మించి అతని నాశికారంధ్రములలో నుండి జీవవాయువును ఓదగా నరుడు జీవించే ఆత్మ అయ్యాడు అంటే దేవునిలో నుండి ఆత్మ ఈ దేహంలోనికి ప్రవేశించింది ఆదాములో నుండి ఆయా గర్భాలను దాటుకుంటూ తరాలలో 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 ఆయా కాలాలలో ఏ ఏ కాలంలో ఎవరు పుట్టాలో దేవుడు ముందుగానే నిర్ణయించిన ప్రకారంగా ఎలా అనుకుంటున్నారా పౌలు గారు ఒక మాట అంటారు ఏమని అంటే అకాల మందు పుట్టి ఉన్నట్లు పుట్టిన వాడనైనట్లున్న నాకు అని అంటాడు అంటే పౌలు గారు అకాల మందు పుట్టాడా అంటే కాలం కాని కాలంలో పుట్టాడా అంటే ఆయన పుట్టటానికి కాలం ఒకటి ఉంది ఆ కాలము కాని కాలంలో మరొక కాలంలో పుట్టాడు అన్నట్లుగా కనపడుతూ ఉంది ఆలోచించండి ప్రియమైన దేవుని వారలారా అకాల ముందు పుట్టిన వాడనట్ల నయ్యి ఉన్నట్లుగా ఉన్నాడా ఆలోచించండి ఒకసారి ఏమండి ఏ కాలంలో ఎవరు పుట్టాలో ఎవరి గర్భంలో నుంచి ఎవరు రావాలో ఈ నిర్ణయం అంతా కూడా దేవుడే మొదట నిర్ణయించినట్లుగా మనకు కనపడతా ఉంది ప్రియమైన దేవుని వారలారా ఆలోచించండి ఒకసారి మనమంతా కూడా దేవుని లో నుండి మరి ఈ భూమి మీదకి ఆయా తండ్రుల గర్భాలను దాటుకుంటూ ఈ భూమి మీదకి మనమంతా కూడా వచ్చాం ప్రియమైన దేవుని వారులరా ఆలోచించండి ఒకసారి ఒకని నుండి ప్రతి జాతి మనుషులను దేవుడు సృష్టించి కొరిందులకు రాస్తూ మొదటి పత్రిక పదిహేను అధ్యాయ ఎనిమిదో వచనంలో చూడగలిగితే రాస్తూ ఉన్న మొదటి పత్రిక పదిహేనో అధ్యాయ వచనంలో రాస్తున్నాడు కదా పౌల్ గారు ఎవరు రాస్తున్నాడు అందరికీ కడపట అకాల మందు పుట్టినట్టున్న నాకును కనపడినా అని అంటున్నాడు అకాల మందు పుట్టినట్టున్న నాకును కనపడిను అంటే కాలము కాని కాలంలో నేను పుట్టాను అంటే ఈయన పుట్టవలసిన కాలం ఏదో ముందే నిర్ణయించబడింది అవును ఏ కాలంలో ఎవరు పుట్టాలో దేవుడు నిర్ణయించాడు అలా నిర్ణయించిన ప్రకారంగానే తరాలలో ఒకరి తర్వాత ఒకరు పుడుతూ వస్తూ ఉన్నారు అంటే మనమంతా కూడా ఆదాములో నుండి ఆయా తరాలలో వచ్చాము ఆదామును మొదటిగా దేవుడు చేశాడు ఎలా చేశాడంటే అంటే నేలమంటితో నిర్మించి అతని నాసిక రంధ్రముల్లో దేవుడు జీవవాయువును ఊదగా ఇతను జీవించే ఆత్మ అయ్యాడని అంటే ఇతనిలోనికి ప్రవేశించింది ఏంటి అప్పటి వరకు లేనిది ఈ దేహంలోనికి ఆత్మ ప్రవేశం జరిగింది గనక జీవించే ఆత్మ అయ్యాడు ఆదాము అర్థమవుతుందా ప్రియమైన దేవుని వారులారా ఇప్పుడు ఆదాము దేవునికి ఏమవుతాడు ఆదాము దేవునికి ఏమవుతాడు లోకాసు వార్త అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చిన చదువుతాను చూడండి ప్రియమైన దేవుని వారులారా లోకాసు వార్త అధ్యాయము ముప్పై ఎనిమిదో వచ్చినని మనం చదవగలిగితే కెయినాను ఏనోషుకు ఏనోషు షేతుకు షేతు ఆదాముకు ఆదాము దేవునికి కుమారుడు ఆలోచించండి ఒకసారి కీనాని ఎనోషుకు ఎనోషి చేతుకు చేతు ఆదాముకు ఆదాము దేవునికి కుమారుడు ఆదాముకు దేవుని కుమారుడు ఆదాములో నుండి మనమంతా కూడా ఈ లోకంలోనికి వచ్చాము అంటే మనమంతా కూడా ఈ లోకంలోనికి ఒకనిలో నుండి వచ్చాము కానీ మనమంతా ప్రవేశించింది ఆ ఒకనిలోనికి దేవునిలో నుండి కనుక మనందరికీ కూడా ఆయన ఏమవుతాడు తండ్ర అవుతాడు అర్థమవుతుందా నీ తండ్రిని గురించి నువ్వు తెలుసుకోవా నీ తండ్రి ఎవరో నువ్వు తెలుసుకుని నీ తండ్రి దగ్గరికి నువ్వు వెళ్ళవా ఆలోచించండి ఒకసారి ఈ లోకంలో మా నాన్నగారు పలానా మినిస్టర్ అండి మా నాన్నగారు పలానా ప్రధానమంత్రి అండి మా నాన్నగారు పలానా దేశానికి అధ్యక్షుడు అండి అని ఈ పేర్లు ఈ హోదా చెప్పుకోవటానికి అతిశయపడతావు కానీ ఈ విషయాన్ని నువ్వు ఆలోచించి నువ్వు అర్థం చేసుకుంటే నా తండ్రి దేవుడు అండి అని నువ్వు చెప్పడానికి ఇంకెంత గర్వపడాలి చెప్పండి ప్రియమ దేవుని వారులారా ఆలోచించండి ఒకసారి ఇలా దేవుని గురించి తెలుసుకోకుండా నేను పురుగు వంటి వాడను పేడ వంటి వాడను అలాంటి వాడను ఎలాంటి వాడను అనుకుని మనిషి తనకున్న భౌతికమైన పుట్టుకను బట్టి లోకంలో ఉన్న కులాలను బట్టి చాలా బలహీనుడిగా మాట్లాడుతూ ఉన్నాడు కానీ దేవుని వాళ్ళరా నువ్వు దేవుణ్ణి పరిశీలనగా తెలుసుకుంటే నీ గొప్పతనం నీకు అర్థమవుతుంది నీ తండ్రి ఎవరో నీకు తెలుస్తుంది ఆయన మహిమేంటో నీకు అర్థమవుతుంది నువ్వు ఆయన దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేయాలి నీకు తెలియబడుతుంది ఆయన గురించి తెలుసుకోవాలని అంటే తెలియసక్యమైనదంతా ఆయన విషదపరిచేశాడు పరిచేశాడు ఎందులో బైబిల్లో బైబిల్ని చదివి ఆయన చెప్పినట్లుగా ప్రకృతిలో ఉన్న సమస్తాన్ని గురించి నువ్వు ఆలోచిస్తే ఆయన గురించి నువ్వు పరిపూర్ణంగా తెలుసుకోవచ్చు అర్థమవుతుందా ఆయన గురించి ఎవరు అనుకుంటున్నారు కేతలు పంతొమ్మిది ఒకటి చదివితే ఆకాశము ఆయన మహిమను వివరిస్తున్నది అంతరిక్షము ఆయన చేతి పనిని ప్రచురపరుచుచున్నది పగటికి పగలు బోధ చేస్తుంది రాత్రికి రాత్రి జ్ఞానము తెలుపుచున్నది వాటికి భాష లేదు వాటి కొలనూలు భూమి అందంతటా వ్యాపించి ఉన్నది చూడండి ప్రియమ దేవుని మార్లారు ప్రకృతి అంతా కూడా ఆయన గురించి వివరిస్తుంది ఆ వివరించి ఆ జ్ఞానాన్ని నువ్వు సరిగా అర్థం చేసుకుంటే నువ్వు పరిశీలిస్తే నీ తండ్రి ఎంత గొప్పవాడో నీకు తెలుస్తుంది ఆయన ఎంత గొప్పవాడో నువ్వు తెలుసుకున్న తర్వాత ఆయన నువ్వు అంగీకరిస్తే ఎప్పటికీ ఆయనలో నుండి నువ్వు వీడిపోవు ప్రార్థన చేసుకున్నావు మొమ్మిక్లుగా ప్రేమించిన మా ప్రియపల్ల తండ్రి విన్న మాటలు కొందరినైనా ఆలోచింపచేసి నిత్య జీవం కొరకు సిద్ధపడేటట్లుగా సిద్ధపరచుకునే భాగ్యాన్ని దయచేయమని మరి ఇంతటి మంచి కార్యక్రమానికి నాతో పాటు సహకారులుగా ఉంటూ ఉన్న మీ నాయన మన తమ్ముడు మరి సాంబివరావు గారు వారి కుటుంబాన్ని దీవించి ఆశీర్వదించమని వారు చేస్తున్న పనిని అభివృద్ధిపరచమని కోరుతూ మా ప్రియుడు రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ ప్రార్థన మీకు సమర్పిస్తూ ఉన్నాను తండ్రి ఆమెను వందనాలు